మాట్లాడారా సెప్టెంబర్ 7 తారీఖు ఈ తారీఖు దేశంలోనే ఎంతో ప్రాధాన్యత ప్రత్యేకత పైన సంవత్సరం శ్రీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారిలో భారత్ జోడో యాత్ర ప్రారంభించడం తోటి ఈ తారీఖు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది రాహుల్ గాంధీ గారు కన్యాకుమారిలో భారత్ జోడో యాత్ర మొదలుపెట్టి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి సంగీభవంగా ఈ దేశ ప్రజల యొక్క ఆలోచనలు మనోధైర్యాన్ని పెంచే విధంగా సోమాజి కూడా రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్డు శ్రీమతి ఇందిరాగాంధీ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు రాహుల్ గాంధీ గారి పాదయాత్రకు సంగీభవంగా హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని చేపడుతుంది ఈ కార్యక్రమానికి పెద్దలు ఏఐసిసి ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే గారు ముఖ్య అతిథులుగా విచ్చేయడం జరిగింది వారితో పాటు పెద్దలు హనుమంతరావు గారు పొన్నాల లక్ష్మయ్య గారు మిత్రుడు అజరుద్దీన్ గారు పెద్దలు అంజన్ కుమార్ యాదవ్ గారు అనిల్ కుమార్ యాదవ్ గారు హైదరాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు అదేవిధంగా ఖైరతాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి గారు చాలా మంది మిత్రులందరూ ఈరోజు ఈ పాదయాత్రలో పాల్గొని ఈ దేశ ప్రజలకు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన సందేశం నఫరత్ చోడో భారత్ చోడోకి సంగీభవంగా మీరందరూ వచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి 140 సంవత్సరాల క్రితం ఈ దేశ ప్రజలని పట్టి పీడిస్తున్న ఈ దేశ ప్రజల మీద ఆధిపత్యం చెలాయిస్తున్న తెల్ల దొరల నుంచి విముక్తి కలిగించి ఈ దేశ ప్రజలకు స్వేచ్ఛ ఈ దేశ ప్రజలకు సామాజిక న్యాయం ఈ దేశాన్ని సమానమైన అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోటి ఆనాడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ను ప్రారంభించి కోట్లాది ప్రజలకు అండగా నిలబడ్డది కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా మహాత్మా గాంధీ గారి నుంచి మొదలు పెడితే నేను మన నాయకుడు రాహుల్ గాంధీ గారి వరకు ఈ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేసి ఈ దేశ భద్రత కోసం ఈ దేశ సమగ్రత కోసం ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ మహిళల కోసం తమ ప్రాణాలను ధారబోసి తమ రక్తాన్ని చిందించి ఈ దేశ సమగ్రతను కాపాడారు అలాంటి దేశంలో త్యాగాల పునాదుల మీద ఆత్మ బలిదానాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ దేశ స్వతంత్రం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డ 2014 తర్వాత ఈ దేశ ప్రజల యొక్క భద్రతకు ముప్పు ఏర్పడ్డది దళితులకు రక్షణ లేదు గిరిజనులకు హక్కులు లేవు మైనారిటీలను కాలే రాస్తున్నారు మహిళల మీద పాశవిక దాడులు జరుగుతున్నాయి నిన్న దాకా మన మణిపూర్ లో జరిగిన ఆడబిడ్డలను వివస్థలను చేసి వేలాది మంది బజార్లలో ఊరేగిస్తుంటే ఈ దేశ ప్రధానమంత్రి దేశ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నరేంద్ర మోడీ గారి కళ్ళు మూసుకొని ఈ ఆడబిడ్డల్ని కాపాడలేక ఢిల్లీలో లేకపోతే కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం చేస్తుంది తప్ప ఆడబిడ్డల యొక్క మాన ప్రాణాలకు రక్షణ కల్పించే ప్రయత్నం చేయలే ఇందుకేనా మహాత్మా గాంధీ గారు సుభాష్ చంద్రబోస్ గారు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు అన్ని త్యాగాలు చేసి సంవత్సరాల కొద్ది జైళ్లలో మట్టి ప్రాణ తర్పణం చేసి ఈ స్వతంత్రం తెచ్చిన దేశంలో ఇవాళ ఆడబిడ్డలకు రక్షణ లేదు యువకులకు ఉద్యోగ అవకాశాలు లేవు ఇవాళ పేదలకు జీవన ప్రమాణాలు పూర్తిగా దిగజారిపోయినాయి నేను అడుగుతున్న నరేంద్ర మోడీని
సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను, ఈ దేశంలో పేదలందరికీ పక్కా ఇల్లు ఇస్తాను, స్విస్ బ్యాంకులో ఉన్న లక్షలాది కోట్ల రూపాయల నల్ల ధనాన్ని తెచ్చి ఈ దేశంలో ఉన్న పేదలకు ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తాను. ఈ దేశంలో ఏమి జరిగింది అని నేను అడుగుతున్నా. 2 కోట్ల ఉద్యోగాల సంగతి ప్రతి సంవత్సరం దేవుడు ఇయాల ఈ దేశంలో ఉన్న నిరుద్యోగులను కాపాడలేని పరిస్థితి, ఆత్మహత్యలను ఆపలేని పరిస్థితి, ఇయాల ఏమీ చేయలేని నరేంద్ర మోడీ ప్రజలు ఏం చేస్తామని అడుగుతుంటే, అయ్యా నేను ఈ దేశం పేరు మారుస్తా అంటాడు. నేను అడుగుతున్నా నరేంద్ర మోడీని, నువ్వే మేక్ ఇన్ ఇండియా అన్నావు కదా, మేక్ ఇన్ ఇండియా అన్న నువ్వు ఇవాళ ఇండియా పేరు తీసి భారత్ పేరు పెడతా అంటున్నావు. అది మన నువ్వు నీ తాతలో కనిపెట్టింది కాదు, మన తాతల ముత్తాతల నుంచి మన పూర్వీకుల నుంచి మన దేశానికి భారత్ అనే పేరు ఉంది, మన దేశానికి ఇండియా అనే పేరు ఉంది. ఇవాళ నరేంద్ర మోడీని భారతీయ జనతా పార్టీని గద్దె దించాలన్న ఏకైక లక్ష్యంతో ఆలోచనతో దేశ ప్రజలకు ప్రమాదకరంగా మారిన ఎన్డీఏ ప్రభుత్వాన్ని దించాలి అని చెప్పి కాంగ్రెస్ నేతృత్వంలో 28 పార్టీలు ఇండియా కూటమి కడితే దాన్ని ఎదుర్కోలేక ఇండియాకు పేరు పలకలేక ఇవాళ ఇండియా పేరే మారుస్తాన్న భావదారిద్ర్యం ఈ దేశ ప్రధానమంత్రికి భారతీయ జనతా పార్టీకి వచ్చింది అని అంటే సిగ్గుపడాలి. బీజేపీ నాయకులు తల వంచుకోవాలి. చేతనైతే సిద్ధాంత పరంగా ఇండియా కూటమిని ఎదుర్కో, చేతనైతే నువ్వు ప్రధానమంత్రిగా ఈ దేశంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించు, నీకు చేతనైతే ఆడబిడ్డలకు మహిళలకు రక్షణ కల్పించు, అంతే తప్ప ఈ దేశం పేరు మారుస్తే మా పేదవాళ్ళ బతుకులలో మార్పులు రావు. ఈ దేశం ప్రేరు మార్చడానికి ప్రత్యేక సమావేశాలను పార్లమెంట్ సమావేశాలను పెట్టారు. ఇంతకంటే ఈ ప్రధానమంత్రికి తలవంపులు తెచ్చే సంఘటన ఇంకొకటి లేదు. ఆనాడు మణిపూర్ లో లక్షలాది మంది ఈ దేశ ప్రజలు 2 విభాగాలుగా 2 ముఠాలుగా ఏర్పడి ఏకపాటి తుపాకీలు పెట్టి కాల్చుకుంటుంటే దాని మీద చర్చ చేయడానికి పార్లమెంట్ లోకి రావు. ఈ దేశంలో పేదల యొక్క జీవన ప్రమాణాలు పడిపోయి గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తగులుతుంటే ఉప్పు పప్పు బెల్లం చింతపండు మంచి నూనె కొబ్బరి నూనె పేదల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే వాటి మీద చర్చ చేయడానికి పార్లమెంట్ లోకి రావు. అవిశ్వాస తీర్మానం పెట్టి మెడలు వంచి మేము పార్లమెంట్ లోకి తెస్తే మేం లేవనెత్తిన అంశాల మీద మాట్లాడకుండా కేవలం కాంగ్రెస్ పార్టీని గాంధీ కుటుంబాన్ని తిట్టడానికి సమయం ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రధానమంత్రి అడుగుతుంటాడు. మొన్న మా నాయకుడు మల్లికార్జున్ ఖర్గే గారు చెప్పారు, ఈ దేశంలో విద్య వైద్యము ఉపాధి ఉద్యోగ అవకాశాలు 1,07,000 గ్రామాలకు విద్యుత్తును రోడ్లను అదే విధంగా ప్రతి పేదవాడికి తాగునీటిని ఇవాళ నరేంద్ర మోడీ చదువుకున్న పాఠశాల ఆయన చాయమ్మి దేశానికి ప్రధానమంత్రి అయిన రైల్వే స్టేషన్ లో అన్నాడు. అయ్యా నరేంద్ర మోడీ నువ్వు చాయమ్మిన రైల్వే స్టేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ కట్టించిందన్న సంగతి మర్చిపోయినావా? నువ్వు నీతో పాటు ఉన్న మంత్రులు వాళ్ళ పిల్లలు చదువుకున్న పాఠశాలలు ఈ కాంగ్రెస్ పార్టీ కట్టించిన మాట వాస్తవం కాదా? ఇవాళ గుజరాత్ నుంచి ఢిల్లీకి నువ్వు వచ్చిన ఎయిర్పోర్ట్ గుజరాత్ లో కట్టిన ఎయిర్పోర్ట్, ఢిల్లీలో కట్టిన ఎయిర్పోర్ట్ కాంగ్రెస్ పార్టీ కట్టించింది కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ దేశంలో లక్షలాది కిలోమీటర్ల రైల్వే స్టేషన్లు రైల్వే పట్టాలు వేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? కోట్ల కిలోమీటర్లు రోడ్లు వేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? 140 కోట్ల ప్రజలకు తాగడానికి నీళ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? చదువుకోవడానికి పాఠశాలలు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? అక్కడ బాక్రానంగల్ డ్యాం నుంచి మొదలు పెడితే ఈ తెలంగాణలో ఉన్న నాగార్జున సాగర్ డ్యాం వరకు ఈ ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? శ్రీశైలం ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ నక్లెస్ రోడ్ వేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ పరేడ్ గ్రౌండ్ లో రేపు 17 తారీఖున నీ పార్టీ సమావేశం అంటున్నావు, ఆ పరేడ్ గ్రౌండ్ కు విముక్తి కల్పించి నిజాం నవాబ్ల నుంచి రజాకర్ల నుంచి ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని కాపాడింది
కాంగ్రెస్ పార్టీ కాదా, పండిట్ జవహర్లాల్ నెహ్రూ కాదా, మా పార్టీ అధ్యక్షుడైన వల్లభాయ్ పటేల్ కాదా అని నేను బీజేపీ నాయకులను నేను అడుగుతున్నా. ఇవాళ ఈ హైదరాబాద్ రాష్ట్రానికి నిజాముల నుంచి రజాకర్ల నుంచి విముక్తి కలిగించింది కాంగ్రెస్ పార్టీ. మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన పండిట్ జవహర్లాల్ నెహ్రూ వల్లభాయ్ పటేల్ అన్న సంగతి మర్చిపోయినవా? మోడీ గారు ఇవాళ నువ్వు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అడుగుతావా? ఆయన స్వతంత్రం వచ్చినాడు కరువు కాదకాలతోనే ఇక్కడ ప్రజలు బుడద విని మట్టి విని బతుకుతున్న రోజుల్లో హరిత విప్లవం తీసుకొచ్చి గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చి ఈ దేశంలో ప్రతి పేదవాడికి బుక్కడు బువ్వెట్టే పరిస్థితి, ఇవాళ టాటాలు బిర్లాలు తినే బిర్యానీ బీరు తాగే పరిస్థితి దేశంలో వచ్చింది అంటే అది కాంగ్రెస్ పార్టీ కాదా?